ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఇబ్బంది పెట్టే విధంగా జగన్ వైఖరి ఉందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేసు అన్నారు. ప్రజావేదికను తొలగిస్తూ విజయవాడలో ఇంకెన్ని నిర్మాణాలు తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరించేలా జగన్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఉండవల్లి ప్రజావేదికని కూల్చాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది ప్రభుత్వ వైఖరిని అద్దం పడుతోంది. కేవలం ప్రతిపక్ష నేతకు అనుకూలంగా ఉంది, ప్రతిపక్ష నేత తమ అవసరాలకు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే ఇవాళ ప్రజావేదికను కూల్చేశారు తప్ప ఇదేదో అక్రమ కట్టడమో ఇంకొకటో అనేటువంటిది కాదు. ఎందుకు అనంటే విజయవాడలో ఇవాళ అక్రమ కట్టడాల్ని తీసుకుంటే వేల సంఖ్యలో వస్తాయి. ఎందుకనంటే ఎటు చూసినా కాలువలు ఉన్నటువంటి పరిస్థితి, ఎటు చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఈ రివర్ ప్రొటెక్షన్ జోన్లో ఉంది అనేటువంటి ఒకే ఒక్క సాకుతో తొలగిస్తే రేపు అన్నింటినీ కూడా తొలగిస్తారా? ముఖ్యమంత్రి గారిని కానీ మేము కోరేది కానీ మీరు ఎన్నింటిని తొలగించగలుగుతారు? కేవలం ప్రతిపక్ష నేతని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అర్ధరాత్రి చేయాల్సిన అవసరమేముందండి? అనంతపురం జిల్లా రైతాంగానికి ఉన్న ఏకైక ఆధారం వేరుశనగ పంట. ప్రభుత్వాలు గతంలో ఎవరున్నా కూడా వేరుశనగ విత్తనాల్ని సకాలంలో అందించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈసారి ఆల్మోస్ట్ మనకు వర్షాలు ఇప్పటికే జాప్యమైనాయి, లేకపోతే ఈ పాటికి విత్తనాలు మనకి మొదలవ్వాల్సినటువంటి పనులు ఉన్నాయి. చాలా పని ఉంటుంది రైతాంగానికి విత్తనాలు అందించిన తర్వాత వాటిని ఒలుచుకొని క్లీన్ చేసి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి. ఇంకా ఎక్కడా కూడా విత్తన సరఫరా జరగనటువంటి పరిస్థితి, టోకన్లు ఇచ్చినటువంటి వాటికి కూడా విత్తనాలు సరఫరా చేయలేనటువంటి పరిస్థితి. అందుకే రైతాంగం ఇవాళ జిల్లాలో చాలా దగ్గరలో రోడ్లు ఎక్కారు. మీరు చూశారు నిన్న కానీ మొన్న కానీ గత 3 రోజులుగా రోడ్లు ఎక్కుతున్నటువంటి సంఘటనలు చూశారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి 2 రోజుల పాటు మేము కూడా ఓపిక్గా వెయిట్ చేసి చూసాం. ఇవాళ జిల్లా యంత్రాంగానికి వచ్చినటువంటి కలెక్టర్లు కానీ వీళ్ళందరినీ మేము కోరుతున్నాం. కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రుల్ని, కలెక్టర్ని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తక్షణమే చర్యలు తీసుకోండి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. వేరుశనగ విత్తనాల్ని ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ నుంచి తరలించుకుని వచ్చి మన రైతాంగానికి అందజేసేటువంటి ప్రయత్నం చేయండి అని. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దృష్టి సారించమని కోరుతున్నాను. అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరత మీద దృష్టి సారించండి, రైతాంగాన్ని ఆదుకోండి. తాగునీటిని, సాగునీటిని అందించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అంద్రినీవ కాలువ పనులు మనకు సీజన్ ఉండేది, పనిచేసే వర్కింగ్ సీజన్ చాలా తక్కువ దొరుకుతుంది మనకి. ఎందుకనంటే ఎక్కువ కాలం మనం నీటిని విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. 6 నెలలు 7 నెలల పాటు కాలువలో నీటిని విడుదల చేసే ప్రయత్నం చేశాం. మనకి 3-4 నెలలు మాత్రమే వర్కింగ్ సీజన్ దొరుకుతుంది. అట్లాంటిది ఇవాళ వర్కింగ్ సీజన్ అయిపోతుంది. సరే అనుకోకుండా కొత్త ప్రభుత్వం అదే టైంలో రావడంతో వాళ్ళని కూడా మనం తప్పుపట్టలేం. అయితే ఇప్పటికైనా హంద్రీనీవ పనుల మీద దృష్టి సారించండి. 2, ప్రధానమైనటువంటిది కాలువ వెడల్పు చేయడం అనేటువంటి దాని మీద హంద్రీనీవ కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే రకంగా మనం చేయాలి. ఎందుకనంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఉద్దేశం కూడా ఇవాళ వివరించదలుచుకున్నాం. మొదటి దశలో కాలువని వెడల్పు చేయాలని, 2వ దశలో కాలువని లైనింగ్ చేయాలని, తద్వారా ఈ జిల్లాకు అదనపు నీటిని 100 TMC వరకు నీటిని తీసుకొచ్చే రకంగా హంద్రీనీవ కాలువని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు హంద్రీనీవ కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే రకంగా మనం ప్రయత్నం చేశాం. కాబట్టి హంద్రీనీవ కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే పనులను వెంటనే పునఃప్రారంభించమని చెప్పి కోరుతున్నాం.